నాలుగు దశాబ్దాల పిన్న వయసులో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లిన గొప్ప నాయకుడు ఆయన. ఆయనే భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ. 1984 అక్టోబర్ 31వ తేదీన తల్లి ఇందిరాగాంధీ మరణంతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1989 డిసెంబర్ 2వ తేదీ వరకు ప్రధానిగా కొనసాగారు. తన పదవీ కాలంలో ఎన్నో అత్యుత్తమ సంస్కరణలు చేపట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశ బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. అలాంటి మహానీయుడి 77వ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ చూపిన బాటలో ముందుకు సాగుతామని ప్రతినబూనారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నెహ్రూ చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దన్నాయక్ దామోదరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు స్వర్గీయ రాజీవ్ గాంధీ చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. రాజీవ్ పాలనలోనే సాంకేతిక రంగంలో భారతవని ముందడుగు వేసిందన్నారు దన్నాయక్ దామోదరరావు. నాటి రాజీవ్ గాంధీ పాలనలో తీసుకున్న పలు విధానాలు ఇప్పుడు ప్రతిఫలాలు అందిస్తున్నాయన్నారు. సుపరిపాలన కేవలం కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమవుతుందని, రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలు ఎన్నడూ కూడా అభివృద్ధి కార్యక్రమంలో మరవలేనటువంటివి. వాస్తవంగా చెప్పాలంటే రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశంలో నిజానికి చెప్పాలంటే ఈ యొక్క టీవీలు, ప్రచార సాధనాలు, ఈ సెల్ ఫోన్స్ ప్రతి ఒక్కటి కూడా వారు ఎంతో పెద్ద ఎత్తున మన యొక్క దేశంలో చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో, సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మన యొక్క తెలంగాణలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా భారతదేశానికి ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, భారతదేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుల కుటుంబం ఈనాడు మరి భారతదేశానికి ఇలా అనేక సంక్షేమ పథకాలు వారు తెచ్చినటువంటి సంక్షేమ పథకాలలే ఈనాడు ప్రజల్లో కొనసాగుతుంది. కానీ ఈనాడు ఉన్నటువంటి పాలకులు మరి ఏదైతే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కానీ ఒక నోటిఫికేషన్ కానీ మరి నిరుద్యోగులకు కానీ పట్టించుకున్న పాపాన లేదు. రాజన్న సిరిసిల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 71వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. దేశంలో ఐటీ రంగానికి మొట్టమొదటిగా పునాది వేసిన దూరదర్శి రాజీవ్ గాంధీ అని కొనియాడారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలరెడ్డి. టెలికమ్యూనికేషన్ రంగాన్ని దేశంలో కొత్త పుంతలు తొక్కించిన ఘనత కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. గ్రామ పంచాయతీల బలోపేతానికి కేంద్ర నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు మళ్లించిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అన్నారు. నాడు రాజీవ్ గాంధీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు నేడు ప్రతిఫలాలు ఇస్తున్నాయన్నారు. ఆగస్టు 20 జన్మించినటువంటి మహానుభావుడు, మరి ఆ రోజు అత్యవసర పరిస్థితులలో రాజకీయాలకు వచ్చి మరి దేశంలో ఉన్నటువంటి అత్యాధునిక వ్యవస్థను, ఒక కంప్యూటర్ను కావచ్చు, అదేవిధంగా టెక్నాలజీ వ్యవస్థను కావచ్చు, భారతదేశానికి మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరై అంటే భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు అని చెప్పవచ్చు. మరి ఆయన స్ఫూర్తితోటే ఈరోజు ఐటీ రంగంలో కావచ్చు, అక్షరాస్యత విషయంలో కావచ్చు, మరి అన్ని రంగాలలో ఆ రోజే దూరదృష్టిని ఆయన ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క భారతదేశాన్ని ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకురావడానికి కంకణం కట్టుకున్నటువంటి మహానుభావుడు. మరి ఆయనే అత్యవసర పరిస్థితుల్లో రాజకీయాలు దూరంగా ఉన్నప్పటికీ తప్పటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి ఇందిరాగాంధీ తల్లి గారి మరణానంతరం ప్రధానమంత్రి పదవి చేపట్టి రాజకీయాల్లోకి రావడం భారతదేశంలో అనేకమైనటువంటి మార్పులను, సాంకేతిక మార్పులు తీసుకొచ్చి ప్రజలు భారతదేశాన్ని ముందుబాటులో నడిపించడం జరిగింది. మరి అలా సాంకేతిక రంగంగా ఏదైతే ఉందో కంప్యూటరే కావచ్చు, అదే ప్రజల్లోకి విద్య అక్షరాస్యతను తీసుకురావడంలో కానీ, అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా 18 నిండినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఓటు హక్కు కల్పించడం కానీ, ఇలాంటి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పెద్దపల్లి జిల్లా ఓదిల్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జడ్పీటీసీ గంట రాముల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు కాంగ్రెస్ నాయకులు. రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషించాలని తపనపడ్డ మహనీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. అవసరమైతే రాజకీయాలు ప్రభావితం చేయాలనే మంచి ఆలోచనతో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారన్నారు. ఈ దేశానికి అందించిన మహానాయకుడు రాజీవ్ గాంధీ గారని, ఇంకా ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశానికి సాంకేతిక రంగం అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతోందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగరంలో టవర్ సర్కిల్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు బియ్యం పంపిణీ చేశారు. రాజీవ్ గాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలు కొనసాగించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా వారి ఆశయాలను కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కంకణబద్ధులమై ప్రతిజ్ఞ తీసుకొని వారి దేశానికి శాస్త్ర సాంకేతిక రంగంలో అదేవిధంగా అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు చూసుకునేటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది. ఈరోజు మనం సెల్ ఫోన్లు వాడుతూ ఉన్నామన్నా, సాంకేతికమైనటువంటి మరి కంప్యూటర్లు వాడుతూ ఉన్నా, ఇవన్నీ కూడా వారు ఆ రోజు చేసినటువంటి సంస్కరణల వల్ల.